తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఏం జరగబోతోంది అనేది ఆ పార్టీలో ఉన్న కీలక నేతలకు సైతం తెలియట్లేదంట తాజాగా కొంతమంది అంటే ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళే చాలామంది తక్కువ ఉన్నారు ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి అయితే వాళ్ళల్లోనే కొంతమంది అలక్కబోనడం కొంతమంది అసంతృప్తిగా ఉండడం అసహనంతో పార్టీ నుంచి బయటకు వచ్చేయాలని ఆలోచన చేయడం ఇలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు అనేది గత కొద్ది రోజులుగా బయటకు వస్తున్నాం సో ఆరోపణలకి నేపథ్యంలోనే ఇప్పటికీ నలుగురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ ఇవ్వడం టీడీపీ గుడ్ బై చెప్పి సో ఇటువంటి నేపథ్యంలో గల్లా జయదేవ్ గారి అంశం కూడా ఇప్పుడు చర్చకొస్తుంది గుంటూరు ఎంపీగా ఆయన కొనసాగుతున్న నేపథ్యంలో గల్లా జయదేవ్ గారి యాక్చువల్గా చాలా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీలో చాలా హుషారుగానే ఉంటారు కానీ గత కొద్ది రోజులుగా చాలా సైలెంట్గా ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనే దాని మీద అయితే క్లారిటీ అధికారికంగా లేదు కానీ నారా లోకేష్ గారితో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి గల్జీదేవ్ గారికి అనే ప్రచారం అయితే జరుగుతోంది ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న వివాదాలు ఎందుకంటే ఆ మధ్య వలం నేను వంశీ గారు వెళ్ళినప్పుడు కూడా ప్రధానంగా ఆయన చేసిన ఆరోపణలు లోకేష్ గారి మీద చంద్రబాబు గారి మీద కూడా కొన్ని ఆరోపణలు చేసిన సొంత పార్టీ నేతల మీదే కాస్తంత వ్యతిరేకంగా ఉంటారు నారా లోకేష్ గారు అనే అంశాన్ని బయటపెట్టింది వలం నేను వంశీ గారు ఆ టైంలో కొన్ని ప్రత్యేక వెబ్సైట్ల్లో వ్యతిరేకంగా కథనాలు రాయిస్తారు అన్నీ ఆయనే చేస్తారు అదే చాలా ఆరోపణలు చేశారు అది వాస్తవం కాదు అనే దాని మీద పార్టీ నుంచి కూడా తర్వాత ఎటువంటి క్లారిటీ రాలేదు అయితే ఇప్పుడు ఈ అమరావతి ఉద్యమం మూడు వందల రోజు చేరుకున్న సందర్భంగా గల్లా జయదేవ్ గారు కూడా నారా లోకేష్ గారు వెంట వెళ్ళారు అక్కడికి ఆ ప్రాంతాల్లో పర్యటించారు రైతులతో కలిసి మాట్లాడారు అయితే వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తోంది అనేదానికి కొంత నిదర్శనం ఏంటంటే పెద్దగా ఎక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోవడం ఏదో లోకేష్ గారి వెంట నడిచారు అంటే నడిచారంటే ఆ ప్రాంతం హంపీగా అంతకుమించి ఏమీ లేదు సో ఇదంతా గమనించిన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆ విషయం మీదే గల్లా జయదేవ్ గారితో చర్చించే ప్రయత్నం అయితే చేశారంట సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరిని కలిసి పార్టీ కోసం కృషి చేయాలి అని ఒక సంధి కుదిర్చే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు చేశారు అనేది అయితే ఇప్పుడు తెర మీదకి వస్తుంది గలా జయదేవికి తోడుగా ఖచ్చితంగా నేనుంటాను అనే హామీ కూడా చంద్రబాబు గారు ఇచ్చారంట అమరావతి ఉద్యమంలో రెండు రోజులు వాళ్ళిద్దరూ కూడా పాల్గొన్నారు కీలకంగా లోకేష్ గారు జయదేవి గారు సో ఆ నేపథ్యంలో కూడా వాళ్ళిద్దరి మధ్య విభేదాలు చాలా స్పష్టంగా అక్కడ ఉన్న వాళ్ళందరికీ కనిపించాయి మరొకసారి అట్లా కనిపించకుండా కలిసి నడ ఎటువంటి విభేదాలు అని చెప్పి జయదేవ్ గారికి బుజ్జగించే ప్రయత్నం అయితే చంద్రబాబు గారు చేశారు అనేది మరి దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి